నమస్కారం అండి. మా షాప్ పేరు శ్రీ లలిత్ మెటల్, సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్ జనరల్ బజార్లో ఉందండి. జనరల్ బజార్ ఎంట్రెన్స్లో దర్గా ఉంటుందండి. దర్గా పక్క కాంప్లెక్స్ మా షాప్ అండి. మా షాప్లో వెడ్డింగ్ సంబంధించి కావచ్చు, పూజ ఐటమ్స్ సంబంధించి కావచ్చు, రిటర్న్ గిఫ్ట్ సంబంధించి కావచ్చు, చాలా వెరైటీస్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. అయితే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా సరే నేను కొరియర్ చేసేస్తానండి. బట్ ఏంటంటే కొరియర్ ఛార్జెస్ మాత్రం కస్టమర్ మీరే పే చేయాల్సి ఉంటుంది. ఏదైతే మీరు నా దగ్గర ఐటమ్ పర్చేజ్ చేస్తారో ఆ పర్చేజ్ చేసిన దానికి సంబంధించి మాత్రమే నేను అమౌంట్ నేను తీసుకుంటానండి. మిగతా ఛార్జెస్ ఏదైతే ఉందో అది మీరు మాత్రం పే చేయాల్సి ఉంటుంది, ఐ మీన్ కొరియర్ ఛార్జెస్ అండి. అయితే అదర్ కంట్రీ కస్టమర్స్ ఎవరైనా సరే, వ్యూవర్స్ మీరు చూస్తున్నారు కదా, అదర్ కంట్రీ సంబంధించి వాళ్ళందరికీ కూడా వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి. అయితే మీరు అక్కడ నుంచి వీడియో కాల్ చేసినప్పుడు మా దగ్గర ఉన్న స్టాఫ్ మీకు వీడియో కాల్ ద్వారా అన్ని ప్రొడక్ట్స్ చూపిస్తూ ఉంటారు. మీరు ఆన్లైన్ పే ద్వారా కూడా మీరు పేమెంట్ చేసేసేయచ్చండి. బట్ ఏంటంటే అదర్ కంట్రీకి సంబంధించి నేను కొరియర్ చేయట్లేదు. ఇక్కడ లోకల్లో, ఐ మీన్ ఇండియాలో ఎవరైనా సరే మీ రిలేషన్స్ ఎవరైనా ఉంటే కనుక నేను వాళ్ళకి పంపిస్తానండి. వాళ్ళ దగ్గర నుంచి మీరు కొరియర్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మా దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఏంది అనేది ఒక్కొక్క ఐటమ్ కూడా ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి. ఇప్పుడు నేను మీకు జర్మన్ సిల్వర్ ఐటమ్స్ గురించి నేను చూపించబోతున్నానండి. అయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నాను ఏంటంటే కనుక జర్మన్ సిల్వర్ వేరు, సిల్వర్ కోటెడ్ వేరు. ఎందుకంటే కనుక రెండు రకాలు కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అయితే ఒకటి మీరు ఇది మాత్రం కంపల్సరీ మీరు గుర్తుంచుకోవాలి ఏంటంటే కనుక జర్మన్ సిల్వర్ సంబంధించి, సిల్వర్ కోటెడ్ సంబంధించి చాలా వేరియేషన్స్ ఉంటాయి. అయితే ఒక్కొక్క ఐటమ్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి. అయితే ఒకటి ఏంటంటే జర్మన్ సిల్వర్ అయినా సిల్వర్ కోటెడ్ అయినా మెయింటెనెన్స్ ఒకటే ఉంటుంది, దాంట్లో ఏం చేంజెస్ ఏమి ఉండదు. అయితే జర్మన్ సిల్వర్ అయితే కొంచెం కాస్ట్లీ మెటల్ అండి. అయితే ఈ జర్మన్ సిల్వర్ అనేది లాంగ్ లైఫ్ ఉంటుందన్నమాట. టెంపరీగా కావాలంటే కనుక సిల్వర్ కోటెడ్ ఐటమ్స్ ఉంటాయి, లాంగ్ లైఫ్ కావాలంటే జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ఉంటాయి. ఆ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ఇప్పుడు నేను కొన్ని చూపించబోతున్నాను. అందులో మొదటిగా నేను మీకు బౌల్స్ చూపించబోతున్నాను. ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. జర్మన్ సిల్వర్లో ఇప్పుడు మీరు చూసే బౌల్స్ అవన్నీ కూడా కింద ఎలిఫెంట్ లెగ్ వస్తుందండి. మొత్తం టోటల్లీ కూడా నక్షి వర్క్. అయితే దీంట్లో కూడా స్మాల్ సైజ్ అని చెప్పి, మీడియం సైజ్ అని, బిగ్ సైజ్ అని అన్ని కూడా ఉంటాయండి. నెక్స్ట్ మరొక ఐటమ్ నేను మీకు చూపించబోతున్నాను చూడండి. సేమ్ జర్మన్ సిల్వర్లోనే సేమ్ నక్షి వర్క్, బట్ కింద స్టాండ్ బేస్ వస్తుంది చూసారా, అది రౌండ్ షేప్ ఉంటుంది. దేమ్ దీంట్లో కూడా ఇంత మీకు చెప్పినట్టు స్మాల్ సైజ్, మీడియం సైజ్ అని, బిగ్ సైజ్ అని, మళ్ళీ దాంట్లో రకరకాల షేప్స్ మోడల్ ఉంటాయండి. అయితే వీటితో పాటు ఇప్పుడు మీరు ఏదైతే బౌల్స్ చూస్తున్నారో, ఈ బౌల్స్ ప్లెయిన్ మోడల్లో ఉన్నాయి చూసారు కదా. నక్షి వర్క్ కాకుండా కొంతమంది ప్లెయిన్ కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు కాబట్టి నేను ప్లెయిన్ తెప్పించేసాను. అయితే దీంట్లో కటోర్ షేప్ మోడల్ ఉన్నాయి, అలాగే బౌల్ షేప్ మోడల్ కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా వితౌట్ స్టాండ్. వితౌట్ స్టాండ్లో నక్షి మోడల్ కూడా ఉన్నాయి, మీరు గమనించారు కదా. ఇప్పుడు మీరు చూసేటి అన్నీ కూడా నక్షి మోడల్ బట్ స్టాండ్ లేకుండా. మరికొన్ని ఐటమ్స్ కూడా మీరు చూస్తూ ఉన్నారు, కింద గమనిస్తున్నారు కదా, బౌల్స్లోనే స్మాల్ సైజ్ కావచ్చు, అలాగే మళ్ళీ షేప్ డిఫరెంట్ మోడల్, కటోరీ షేప్లోనే బట్ ఫ్లవర్ బాస్కెట్ మోడల్లో వస్తుంది. మరికొన్ని ఐటమ్ మీరు కింద ఏదైతే చూస్తున్నారో ఇది పంచపాత్ర అంటాం, మీకు తెలిసింది కదండి, పంచపాత్ర తీర్థం కోసం యూజ్ చేస్తాం కదా, దాంట్లో దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయండి. అయితే ఇప్పుడు వీటితో పాటు నేను మరికొన్ని ఐటమ్స్ చూపించబోతున్నాను. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది కంప్లీట్ జర్మన్ సిల్వర్లో లోటా అంటాం, మనం చెంబు అని కూడా పిలుస్తామండి కొంతమంది అంటూ ఉంటారు. అయితే దీంట్లో మొత్తం నక్షి వర్క్ మోడల్ సంబంధించి మీరు చూస్తున్నారు. అయితే వీటితో పాటు అష్టలక్ష్మి కూడా ఉన్నాయి. అయితే అష్టలక్ష్మితో పాటు కొంతమంది ప్లెయిన్ కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు కదండి, అలా ప్లెయిన్ మోడల్ కూడా తెప్పించాను. అయితే మీరు చూస్తున్న వీడియోలోనే సైజెస్ కూడా మెన్షన్ చేశామండి, మీరు సైజెస్ కూడా చూడొచ్చు. అంటే నక్షి మోడల్ ఉంది, ప్లెయిన్ మోడల్ ఉంది, అష్టలక్ష్మి మోడల్ ఉంది, లేజర్ వర్క్ కూడా ఉంది, మళ్ళీ దీంట్లో సైజెస్ కూడా ఉన్నాయండి. సో మీకు నచ్చిన సైజెస్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీకు ఏదైనా కావాలంటే కనుక మీరు ఆర్డర్ చేయించండి. వీటితో పాటు ఇప్పుడు నేను మరికొన్ని మోడల్స్ బౌల్ షేప్ మోడల్ చూపిస్తున్నాను. అయితే బౌల్ షేప్ అనేది మామూలుగా రెగ్యులర్గా మనకి స్మాల్ సైజ్ మాత్రమే చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో ఇది పెద్ద సైజు, ఇది మన ఫ్లవర్ బాస్కెట్ టైప్ యూజ్ చేస్తూ ఉంటామండి. దీంట్లో కూడా వితౌట్ హ్యాండిల్ ఉంది, విత్ హ్యాండిల్ కూడా ఉంది. కొంచెం ఏంటంటే ఎక్కువ డెప్త్ మోడల్ ఉంటుంది, ఇంకోటి ఏంటంటే ప్రసాదం కోసం యూజ్ చేసుకునే విధంగా కొంచెం తక్కువ డెప్త్ మోడల్ కూడా ఉంటుంది. ఇప్పుడు దాని కింద ఇప్పుడు మరొక ఐటమ్ చూస్తున్నారు చూసారా. అయితే షేప్ చూడండి, కొంచెం డిఫరెంట్ షేప్ ఉంటుంది. దీంట్లో కూడా మళ్ళీ ప్లెయిన్ మోడల్, నక్షి మోడల్ కావచ్చు, ఆ నక్షి మోడల్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్. అంటే కస్టమర్ ఒక దగ్గర వచ్చిన తర్వాత జస్ట్ ఓన్లీ ఒకటే ఐటమ్ చూసాము, రెండు ఐటమ్ చూసామని కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ కనిపించే విధంగా మేము ప్రిపేర్ చేయించామండి. దీంట్లో కూడా అన్ని రకాల సైజెస్ ఉన్నాయి, అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి, అన్ని రకాల డిజైన్స్ కూడా ఉన్నాయి. అయితే నక్షి వర్క్ మాత్రమే కాకుండా లేజర్ వర్క్ కూడా నా దగ్గర ఉన్నాయండి. అయితే ఇప్పుడు వీటితో పాటు నా దగ్గర కొన్ని యాంటిక్ ఐటమ్స్ కూడా వచ్చాయండి. ఇప్పుడు నేను మీకు యాంటిక్ ఐటమ్ కూడా చూపించే ప్రయత్నం చేస్తానండి. ఇప్పుడు మీరు చూసిన ఐటమ్స్ టోటల్లీ యాంటిక్ ఫినిషింగ్ అండి. యాంటిక్ ఫినిషింగ్లో చాలా బాగుంటుందండి వర్క్ అంతా కూడా, ఎందుకంటే దీంట్లో ఎంబోజింగ్ ఎక్కువ వస్తుంది. అయితే మీరు చూసిన చెంబులు అవన్నీ చూస్తున్నారు కదా, అష్టలక్ష్మి మోడల్ ఉన్నాయి, అలాగే నక్షి మోడల్ కూడా ఉన్నాయి, చిన్న సైజ్ బౌల్స్ మోడల్ కూడా ఉన్నాయండి. దీంట్లో కూడా మళ్ళీ డిజైన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు చూసిన ఐటమ్స్ మనం పంచపాత్ర, ఇందాక మీకు చెప్పాను చూసారా, ఫస్ట్ నార్మల్ జర్మన్ సిల్వర్ చూపించాను కదా, అలా పంచపాత్ర దాంట్లో కూడా మోడల్స్ ఉన్నాయి. అయితే మరొక ఐటమ్స్ మీరు చూస్తున్నారు బౌల్స్. బౌల్స్లో కూడా రెగ్యులర్గా మీరు చూసేది నక్షి వర్క్ మాత్రమే. అయితే ఇప్పుడు మీరు నక్షి వర్క్తో పాటు ఎలిఫెంట్ స్టాండ్ మోడల్, దాంట్లో అష్టలక్ష్మి
లక్ష్మీలు కూడా చూస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు నేను మీకు విగ్రహాలు చూపిస్తున్నాను. రెగ్యులర్గా విగ్రహాలు అయితే కనుక బ్రాస్లో మాత్రమే చూస్తారు. అయితే టోటలీ ప్యూర్ జన్మసేవలో విగ్రహాలు చూడండి ఎంత బాగొచ్చాయో. కృష్ణ విగ్రహం కావచ్చు, లేదంటే లక్ష్మీ కావచ్చు, గణేష్ కావచ్చు. దీంట్లో కూడా మళ్ళీ స్మాల్ సైజ్ అని చెప్పి, మీడియం సైజ్ అని చెప్పి అలా సైజెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ రామ్ దర్బార్ కూడా మీరు చూస్తున్నారు కదా, రామ్ దర్బార్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉందండి. అయితే వీటితో పాటు నేను సింహాసనం కూడా తెప్పించాను. ఒకసారి మీరు గమనిస్తూ ఉండొచ్చు, సింహాసనం చాలా బాగుంది కదా. అయితే ఇప్పుడు నేను మీకు చూపించే సింహాసనం స్టెప్ మోడల్ ఉంది. దీంట్లో స్టెప్ మోడల్ కాకుండా రౌండ్ షేప్ మోడల్ కావచ్చు, అంటే స్క్వేర్ షేప్ మోడల్ కావచ్చు, ఓవల్ షేప్ మోడల్ కావచ్చు, అలా కూడా చేయించుకోవచ్చు అండి. సో అయితే ఎక్కువ శాతం వీటిలో ఏంటంటే కస్టమైజ్ ఆప్షన్ ఉంటుందన్నమాట. దీంతోపాటు ఇప్పుడు నేను మీకు పన్నీర్ బుట్టి చూపిస్తున్నాను. ఒకసారి చూడండి పన్నీర్ బుట్టి ఎంత గ్రాండ్గా ఉందో చూస్తున్నారు కదా. అయితే దీంట్లో కూడా లక్ష్మీ వచ్చింది, ప్లస్ శంఖ చక్రం మోడల్ కూడా వచ్చిందండి. దీంతోపాటు ఎలిఫెంట్ మోడల్ కావచ్చు, పికాక్ మోడల్ కావచ్చు, రకరకాల మోడల్స్ చాలా అంటే చాలా కొత్త వెరైటీస్ చాలా వచ్చాయి. అయితే వీటిలో మీరు ఇంకో మోడల్ చూస్తున్నారు కదా, ఎలిఫెంట్ మోడల్లోనే కొంచెం బిగ్ సైజ్ కావాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి. అయితే ఇప్పుడు వీటితో పాటు నేను మరికొన్ని ఐటమ్స్ మీకు చూపిస్తున్నాను. ఒకసారి గమనించండి, కామాక్షి దీపం మోడల్ కావచ్చు, అంటే కామాక్షి దీపం మోడల్ కూడా రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దాంట్లో కూడా నక్షి వర్క్ కూడా చాలా అంటే చాలా అందంగా ఉంటుంది, చాలా గ్రాండ్గా ఉంటుంది. అలాగే డెకరేటివ్గా పెట్టుకోవడానికి కూడా, అంటే ఇప్పుడు ఏదైనా మీరు పూజ చేసుకున్నప్పుడు పూజ దగ్గర చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుంటారు కదా, విగ్రహాలు పక్కన పెట్టుకోవడానికి కూడా చిన్న చిన్నగా డెకరేటివ్గా పెట్టుకునే విధంగా దీపాల మోడల్ కూడా తెప్పించాను. ప్లస్ తులసి పాట్ కూడా చూస్తున్నారు కదా, తులసి పాట్లో మీరు చూసేది ఇప్పుడు స్క్వేర్ షేప్ చూస్తున్నారు, అందులో స్మాల్ సైజు మీడియం సైజు, దీంట్లో కస్టమైజ్ ఆప్షన్ కూడా ఉంది. నెక్స్ట్ బోట్ షేప్ మోడల్, బోట్ షేప్ మోడల్ ఏంటంటే కనుక ఎక్కువ శాతం డెకరేటివ్ పర్పస్గా యూస్ చేస్తూ ఉంటారు, ఫంక్షన్లో కావచ్చు, పూజలో కావచ్చు. అయితే వీటితో పాటు ఇప్పుడు మరికొన్ని మీరు ఉర్లీ మోడల్ కావచ్చు, లేదంటే బౌల్ మోడల్ కావచ్చు చూస్తూ ఉన్నారు కదా. దీంట్లో కూడా నా దగ్గర హెవీ నక్షి కావచ్చు, లేదంటే కనుక నార్మల్ నక్షి వర్క్ కావచ్చు, లేదంటే అష్టలక్ష్మి కావచ్చు, లేదంటే విత్ హ్యాండిల్ లేదా వితౌట్ హ్యాండిల్, ఇలా రకరకాల మోడల్స్. అంటే ఇంత మీరు చెప్పినట్టు ఒకటే వెరైటీ అని కాకుండా రకరకాల వెరైటీస్, కస్టమర్ వచ్చిన తర్వాత కస్టమర్కి ఏంటంటే కనుక ఇంకా న్యూ మోడల్ కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు కదా. సో వాళ్ళ గురించి అని చెప్పి నేను అన్ని రకాల మోడల్స్ కూడా తెప్పించానండి. అంటే కింద లెగ్ మోడల్ కూడా మీరు గమనించవచ్చు, కింద లీఫ్ లెగ్ మోడల్ వస్తుంది, ఎలిఫెంట్ లెగ్ మోడల్ వస్తుంది, స్టాండ్ మోడల్, ఇక రకరకాలుగా వస్తూ ఉంటాయి. సేమ్ దీంట్లోనే కొంతమంది ఫ్లవర్ బాస్కెట్ కావాలని చెప్పి అడుగుతున్నారని చెప్పేసి ఫ్లవర్ బాస్కెట్స్ కూడా నేను తెప్పించానండి. ఇంకోటి వెడ్డింగ్లో యూస్ చేసుకోవడం కోసం అని చెప్పేసి మంగళస్నానం జడి కూడా అడుగుతూ ఉంటారు కదా, మంగళస్నానం జడి కూడా నేను తెప్పించేశానండి. అయితే దీంట్లో కొంతమంది ఏం చేస్తారంటే కనుక పాలవెల్లి కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారండి, అందుకని పాలవెల్లి కూడా నేను తెప్పించేశాను. ఇంకా వేరే మోడల్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు నేను మీకు జన్మసేవ ఐటమ్స్ చూపించాను కదా, సిల్వర్ కోటెడ్ అంటే ఎలా ఉంటాయి అని చెప్పేసి సిల్వర్ కోటెడ్ ఐటమ్స్ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీరు సిల్వర్ కోటెడ్ ఐటమ్స్ చూస్తున్నారండి. ఇప్పటిదాకా నేను మీకు జన్మసేవ ఐటమ్స్ చూపించాను కదా, సేమ్ అదే ఫినిషింగ్లో కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళకి సిల్వర్ కోటెడ్ ఐటమ్స్ చాలా బాగుంటాయండి. అయితే దీంట్లో కూడా మీకు అన్ని రకాల సైజెస్, అన్ని రకాల మోడల్స్, దాంట్లో కూడా డిజైన్స్ కూడా ఉన్నాయండి. అంటే నక్షి వర్క్ అని చెప్పి, ప్లెయిన్ వర్క్ అని చెప్పి, దాంట్లో ఒక్కొక్క రకరకాల డిజైన్స్ అని చెప్పి కూడా ఉంటాయి. అయితే మీరు చూసేటి అన్ని కూడా బౌల్స్ అండి, దాంట్లో విత్ స్టాండ్, వితౌట్ స్టాండ్ కూడా ఉన్నాయి. ప్లస్ స్మాల్ సైజ్ గంగాళం కూడా నా దగ్గర ఉన్నాయండి. అయితే వీటితో పాటు కొంతమంది ఏంటంటే కనుక చిన్న చిన్న విగ్రహాల్లో కావాలి, దీప మోడల్ కామాక్షి దీప మోడల్ కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు కదండి. సో అందుకోసం చెప్పి మీరు చూస్తున్నారు కదా కామాక్షి దీపాలు, దీంట్లో కూడా స్మాల్ సైజ్, మీడియం సైజ్, బిగ్ సైజ్ అన్ని రకాల సైజెస్ ఉన్నాయి. దీంట్లో కూడా ఇది కొంచెం హెవీ క్వాలిటీ సంబంధించింది. వీటితో పాటు కలశం పెట్టుకోవడం కోసం అని చెప్పేసి చిన్న సైజ్ చెంప అడుగుతూ ఉన్నారండి. సో అందుకోసం చెప్పి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ఐటమ్స్ అన్ని కూడా చిన్న సైజ్ కూడా తెప్పించేసామండి. ఇవన్నీ కూడా నక్షి వర్క్, నక్షి వర్క్లో కూడా మళ్ళీ రకాలు ఉన్నాయి. అంటే కొంచెం హెవీగా కావాలనుకునే వాళ్ళకి, కొంచెం నార్మల్ రేంజ్ కావాలనుకునే వాళ్ళకి దాంట్లో కూడా ఉన్నాయి. అలాగే వీటితో పాటు కొంచెం స్మాల్ సైజ్ అని చెప్పి, మీడియం సైజ్ అని చెప్పి కూడా ఉన్నాయి. అయితే ఇప్పటిదాకా మీరు నక్షి వర్క్ చూస్తారు, ఇప్పుడు ప్లెయిన్ చూస్తున్నారు. ప్లెయిన్ సైజులో కూడా కొంచెం రెగ్యులర్గా లేజర్ వర్క్ అనేవి ఉండే విధంగా, లేదంటే కనుక కొంతమంది ప్లెయిన్ కావాలని అడుగుతారు కదా, దానికోసం అన్ని రకాలు కూడా నేను తెప్పించేసానండి. వీటితో పాటు ఇప్పుడు మీరు బిందె మోడల్ చూస్తున్నారు కదా, ఈ బిందెలన్నీ కూడా వెడ్డింగ్లో యూస్ చేస్తారండి. వెడ్డింగ్లో ఉంగరాలు తీయడం కోసం యూస్ చేస్తూ ఉంటారు, అలాగే గ్రో ప్రొడక్షన్ టైంలో కూడా యూస్ చేస్తూ ఉంటారండి. అయితే ఇప్పుడు మీరు చూసేది రెండు మూడు రకాల సైజెస్ చూస్తున్నారు కదా, దీంట్లో మళ్ళీ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అంటే 5 లీటర్స్ కావచ్చు, 8 లీటర్ కావచ్చు, 10 లీటర్ కావచ్చు, అలా సైజెస్ కూడా నా దగ్గర స్టాక్ అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు జర్మన్ సిల్వర్లోనే ప్లేట్స్ చూస్తున్నారండి. జర్మన్ సిల్వర్ ప్లస్ సిల్వర్ కోటెడ్ రెండు రకాలు కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో కూడా మళ్ళీ ప్లెయిన్ అని చెప్పేసి, లేదంటే లేజర్ వర్క్ అని చెప్పి, లేదంటే నక్షి వర్క్ అని చెప్పేసి అన్ని రకాలు అవైలబుల్ ఉన్నాయి. ప్లస్ వీటిలో కూడా సైజెస్ కూడా ఉన్నాయి. అంటే కొంతమంది ఏంటంటే దీపాల కింద పెట్టడం కోసం, కొంతమంది మొత్తం పూజా సెట్ కావాలని చెప్పారు దానికోసం, అలాగే కొంతమంది ఏంటంటే కనుక పూజ దగ్గర యూజ్ చేసుకోవడానికి ప్రసాదం పెట్టుకోవడం కోసం కావచ్చు, అలా రకరకాలుగా అడుగుతూ ఉంటారండి. సో అన్ని రకాలు కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అయితే వీటితో పాటు కాలు కడగడం కోసం తాంబలం అని చెప్పి కూడా అడుగుతూ ఉంటారండి. తాంబలం కూడా నేను తెప్పించేసాను, ఒకసారి మీరు చూస్తున్నారు. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అది తాంబలం అండి. అయితే దీంట్లో సిల్వర్ ఫినిషింగ్ ఉంది, గోల్డ్ ఫినిషింగ్ కూడా ఉందండి. అయితే వీటితో పాటు నా దగ్గర కాలు కడిగే తాంబలంతో పాటు చెంబు కూడా నా దగ్గర అవైలబుల్ ఉందండి, స్టాక్ కూడా అవైలబుల్ ఉంది. దీంట్లో కూడా మళ్ళీ సైజెస్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అయితే ఒక్కొక్క సైజ్గా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి. అయితే
ఇప్పుడు ఏదైతే మీరు ఐటమ్స్ చూసారో ఈ ఐటమ్స్ సంబంధించి అన్నీ కూడా జర్మన్ సిల్వర్ సిల్వర్ కోటెడ్ రెండు రకాలు చూపించాను. రెండింటి కూడా మెయింటెనెన్స్ ఒకటే ఉంటుంది, మెయింటెనెన్స్లో ఎటువంటి తేడా అంటే ఏమి ఉండదు. అయితే వీటితో పాటు నేను మీకు సర్వీస్ కూడా ఇస్తాను, అంటే వేరే షాట్ ఏంటంటే పర్చేజ్ చేయడం వరకు మాత్రమే ఉంటుంది. నా దగ్గర కస్టమర్ ఎవరైనా సరే మీరు పర్చేజ్ చేస్తున్నారు కదా, దాంతోపాటు నేను మీకు సర్వీస్ కూడా ఇస్తాను. సో మీకు ఫర్దర్గా డీటెయిల్స్ కోసం మీరు కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ మీకు కాల్ చేసే ప్రయత్నం చేయండి, నేను మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తానండి. ఇప్పుడు మరికొన్ని ఐటమ్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను మీకు ఫ్యాన్సీ ఐటమ్స్ చూపించబోతున్నానండి. ఫ్యాన్సీ ఐటమ్స్ అంటే కనుక వెడ్డింగ్ సంబంధించి కావచ్చు, లేదంటే పూజకి సంబంధించి కావచ్చు, లేదంటే అన్నదర ఫంక్షన్ సంబంధించి కావచ్చు. ఇప్పుడు డెకరేటివ్గా చాలామంది ఈ విధంగా డాల్స్ మోడల్లో పెడుతూ ఉన్నారండి. అయితే వీటిలో వరలక్ష్మి పూజ సంబంధించి కూడా ఐటమ్స్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉంటాయండి. సో ప్రజెంట్గా నేను మీకు కొన్ని ఐటమ్స్ చూపించే ప్రయత్నం చేస్తాను, ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ మీరు ఏదైతే కనుక ఐటమ్స్ చూస్తున్నారో, డాల్స్ ఏదైతే చూస్తున్నారో, ప్లస్ ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ లేదంటే కాయిన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పూజ టైంలో యూస్ చేస్తూ ఉంటారండి. అయితే వీటితో పాటు రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ ఏదైనా ఇచ్చినప్పుడు ఈ మీరు చూస్తున్నారు కదా పసుపు కుంకుమ ప్యాకెట్స్, అంటే ఏదైనా సరే మన సాంప్రదాయం ప్రకారం ఏంటంటే రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నప్పుడు పసుపు కుంకుమ ఇస్తామండి. ఇక్కడ గమనించారు కదా పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఉంటాయండి, ఇది మనం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఒక పీస్ యాడ్ చేసి ఇస్తూ ఉంటాము. అలాగే వీటితో పాటు డాల్ సెట్స్ మీరు గమనిస్తున్నారు కదా, ఏమైనా ఇంట్లో ఫంక్షన్ ఇప్పుడు దోతే ఫంక్షన్ కావచ్చు, లేదంటే వెడ్డింగ్ టైంలో పెళ్లి కొడుకు బొమ్మ కావాలని చెప్పి అడుగుతుంటారు కదా, అలాగే డాల్ యూస్ చేసుకోవచ్చు. వీటితో పాటు కూడా పెళ్లి కూతురు బొమ్మ కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే కనుక ఈ విధంగా సింగిల్ డాల్ కావాలని చెప్పి అడుగుతుంటారండి, ఇలా డాల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఇంకోటి క్లాత్ కూడా చాలా క్లారిటీ ఉంటుంది, చాలా క్వాలిటీ ఉంటుందండి. అయితే వీటిలో కూడా అన్ని రకాల మోడల్స్ నా దగ్గర అవైలబుల్లో, ఒకసారి మీరు చూస్తున్నారు కదా, దీంట్లోనే శారీ ఫంక్షన్ సంబంధించి కావచ్చు, హాఫ్ శారీ ఫంక్షన్ సంబంధించి కావచ్చు, దోతి ఫంక్షన్ కావచ్చు, లేదంటే వెడ్డింగ్లో అరుంధతి నక్షత్రం చూపిస్తున్నట్టు, లేదంటే ఏడు అడుగులు వేస్తున్నట్టు, అలాగే వీటితో పాటు ఎంగేజ్మెంట్ సంబంధించి కావచ్చు. సో ఇంకోటి మొత్తం ఫ్యామిలీ సెట్ అంతా కావాలి అనుకునే వాళ్ళకి సంబంధించి కావచ్చు. అన్ని రకాల మోడల్స్, అన్ని రకాల డిజైన్స్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇంకోటి చాలా గ్రాండ్గా ఉంటుంది, చాలా క్లారిటీగా ఉంటాయండి. అయితే వీటితో పాటు ఇంకొంతమంది ఏమంటారంటే ఇది ఒకసారి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత యూస్ కావని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో ఈ ఐటమ్స్ మెయింటెనెన్స్ అవసరం ఉండదండి, జీరో మెయింటెనెన్స్ అనమాట. సో తర్వాత కూడా మళ్ళీ మీరు షోకేజ్లో పెట్టుకోవడం కూడా చాలా బాగుంటుంది. వీటితో పాటు మరికొన్ని ఫ్యాన్స్ ఐటమ్స్ నేను మీకు చూపిస్తానండి. ఇప్పుడు నేను మీకు ఫ్యాన్స్ ఐటమ్స్ చూపిస్తున్నాను కదండి, వాటితో పాటు నా దగ్గర మరొక ఐటమ్ మీరు చూస్తూ ఉండండి. వాళ్ళు గౌరీ సెట్ అంటారు మీకు తెలుసు కదా, అంటే పూజ దగ్గర ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు, చాట మోడల్ అండి. అయితే దీనిపైన మళ్ళీ క్లోజ్ చేయడం కూడా మళ్ళీ చాట మోడల్ యూజ్ చేస్తూ ఉంటారు. పైన మీకు గౌరీ సెట్ అన్నప్పుడు గౌరీ ఫేస్, గౌరీ మాత ఫేస్ అని చెప్పి అంటారు కదా, ఆ విధంగా వస్తుందండి. వీటితో పాటు ఏంటంటే కనుక ఫ్యాన్సీ బాస్కెట్స్, ఇది మీరు గమనించే ఉండాలి. ఎక్కువ శాతం ఏంటంటే ఎంగేజ్ టైంలో, ఎంగేజ్మెంట్ టైంలో 5 ఫ్రూట్స్ ప్యాక్ చేసి ఇస్తూ ఉంటారు. లేదంటే కనుక కొంతమంది ఏం చేస్తారంటే కనుక వాళ్ళ దగ్గర డెకరేటివ్ ఐటమ్స్, అమ్మాయికి సంబంధించిన మేకప్ ఐటమ్స్ కానీ ప్యాకింగ్ చేయడానికి చాలా బాగుంటాయండి. పైన నెట్ క్లాత్ వస్తుంది, ప్యాకింగ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇంకోటి కార్డ్బోర్డ్ ట్రేస్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ ఒక సాంపుల్గానే మీకు చూపిస్తున్నానండి. కార్డ్బోర్డ్ ట్రేస్ టెంపరీగా యూస్ చేసుకోవడం కోసం చాలా అంటే చాలా బాగుంటాయి. అయితే వీటిలో కూడా మళ్ళీ సైజెస్ ఉన్నాయి. అయితే బట్టలు పెట్టడానికి ఎక్కువ మంది యూస్ చేస్తూ ఉంటారు, టెంపరీగా యూస్ చేస్తూ ఉంటారండి. సో ఏంటంటే కనుక తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్. వీటితో పాటు ఇప్పుడు నేను మీకు కొన్ని మీనాకారి ఐటమ్స్ చూపించబోతున్నాను, ఒకసారి మీరు చూడొచ్చు. మీనాకారి ఐటమ్స్ అవన్నీ కూడా వెడ్డింగ్లో అమ్మాయికి సార పెడతారు కదండి, దానికోసం ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటారు. దీంట్లో గమనించండి, స్మాల్ సైజు నుంచి బిగ్ సైజ్ వరకు, అంటే సింపుల్ చెప్పాలంటే 1/2 kg నుంచి 20 kgs పట్టేంత వరకు అన్ని రకాల సైజెస్ నా దగ్గర స్టాక్ అవైలబుల్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏదైతే మీరు ఐటమ్స్ చూస్తున్నారో ఇదంతా కూడా మనం మీనాకరీ డిజైన్ అంటామండి. ఈ మీనాకరీ డిజైన్ అనేది మన ఇండియన్ ట్రెడిషనల్ సంబంధించింది అనమాట. అయితే మీరు చూసిన అన్నీ కూడా ఇప్పుడు ఈ మోడల్లో కూడా ఉన్నాయి. అయితే వీటిలో గృహప్రవేశం కర్పస్ యూస్ చేసుకోవచ్చు, అలాగే ఉంగరాలు తీయడం కోసం యూస్ చేసుకోవచ్చు, పూల చెంబులు యూస్ చేసుకోవడం కోసం కూడా వాడుకోవచ్చు అండి. వీటిలో ఇప్పుడు మీరు చూసేది స్టీల్ మీద మీనాకరీ వర్క్ చేసాము. అయితే దీంట్లోనే ఇత్తడి మీద కూడా మీనాకరీ వర్క్ చేసినవి కూడా ఉన్నాయండి. అయితే ఒకటి నేను మీకు ఇచ్చే చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇప్పుడు నేను మీకు మీనాకరీ ఐటమ్ చెప్పాను కదండి, ఈ మీనాకరీ ఐటమ్ అంతా కూడా మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ అనేది గుజరాత్లో మన ఫ్యాక్టరీ ఉందండి. సో ఇదేదైతే ఇందాక మీకు చెప్పానో ఇది మన ఇండియన్ ట్రెడిషనల్ సంబంధించిందండి. సో ఈ వర్క్ ఏదైతే మీరు చూస్తున్నారో ఈ వర్క్ చేసే వర్కర్స్ అందరూ కూడా చాలా పేదవారండి. సో ఇది మీరు పర్చేజ్ చేయడం వల్ల ఏంటంటే కనుక ఇండైరెక్ట్గా మీరు వాళ్ళకి వర్క్ ఇచ్చినట్టు అవుతుంది. అయితే ఒకటి నేను మీకు ఇది చెప్పడానికి రీజన్ ఏంటంటే కనుక చాలా వరకు కూడా మనం ఈ మధ్య అదర్ కంట్రీ నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకున్న ఐటమ్స్ మనం ఎక్కువ యూస్ చేస్తూ ఉన్నాం. దానివల్ల ఏంటంటే కనుక మన దగ్గర అదర్ కంట్రీ వాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ సేల్ కావడం వల్ల వాళ్ళు లాభపడుతున్నారు, మన వాళ్ళు మాత్రం పేదవాళ్ళుగానే ఉండిపోతున్నారు. సో ఇటువంటి ఐటమ్స్ మీరు పర్చేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక మన ఇండియాలో ఉన్న పేదవారికి కూడా మీరు వర్క్ ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళకు కూడా మీరు జీవనోపాధి కల్పించిన వారు అవుతారండి. సో అందుకని చెప్పేసి నేను ఎక్కువ ఐటమ్స్ నేను అడ్వర్టైజ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని బట్టి నేను మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. సో మ్యాక్సిమం ట్రై చేయండి మన ఇండియన్ ప్రొడక్ట్ యూస్ చేయడం కోసం. వీటితో పాటు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ వెడ్డింగ్ సంబంధించి యూస్ చేసుకోవచ్చు అండి. సో వెడ్డింగ్ సంబంధించి అంటే కనుక పెళ్లి పీటలు కావచ్చు, అలాగే స్టూల్ మోడల్ కావచ్చు, అన్ని రకాలు కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ మీరు గమనించాలి,
ఇదంతా మీరు టోటల్ పైన బ్రాస్ ఫినిషింగ్ పీటలు చూస్తున్నారు కదా, సేమ్ వీటికి మ్యాచింగ్ అయ్యే విధంగానే స్టూల్స్ కూడా తెప్పించాము. అంటే పీటలు ఒక విధంగా స్టూల్ ఒక విధంగా కాకుండా పీటలకు మ్యాచ్ అయ్యే విధంగా స్టూల్స్ కూడా తెప్పించాము. ఇది షార్ట్ హైట్ మీరు చూస్తున్నారు. దీంట్లో కొంతమంది హైట్ కావాలని అడిగే వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా హైట్ కూడా నేను తెప్పించాను. అమ్మాయి అబ్బాయి కొంచెం హైట్లో కూర్చోవాలనుకున్న వారికి ఇది చాలా బాగుంటుందండి. అబ్బాయిని హైట్లో కూర్చోబెట్టి కాళ్ళు కడుగుతారండి. సో అందుకని ఈ విధంగా హైట్ తెప్పించాను. ఇప్పుడు ఫస్ట్ మీరు చూసిన షార్ట్ హైట్ సంబంధించింది ఇది ఏదైతే ఉందో ఇది పూజల్లో యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. వీటితో పాటు మరొక మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మీనాకరీ డిజైన్ అండి. మీనాకరీ ఇంకోటి ఏంటంటే పైన మొత్తం కూడా లామినేటెడ్ చేసేసి ఉంటుందన్నమాట ఈ స్టూల్ ప్లస్ పీట. అయితే వీటిలో కూడా మళ్ళీ సైజెస్ ఉన్నాయి. వీటిలో కూడా మళ్ళీ స్టూల్ మోడల్ పీట మోడల్ కూడా దగ్గర స్టాక్ రెడీగా ఉంది. దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయి, అవైలబుల్. సేమ్ యాస్ట్ ఈజ్ మీకు ఏదైతే సిల్వర్ ఫినిషింగ్లో పీటలు కనిపిస్తున్నాయో పీటలు కూడా సేమ్ యాస్ట్ ఇందాక చెప్పినట్టే సైజెస్ ఉన్నాయి. ప్లస్ అలాగే స్టూల్స్ కూడా ఉన్నాయి, రెండు ఈక్వల్గా మ్యాచింగ్ అయ్యే విధంగా ఉంటాయి. అయితే ఇప్పుడు మీరు ఏదైతే స్టూల్ చూస్తూ ఉన్నారో ఇది ప్యూర్ జర్మన్ సిల్వర్ సంబంధించిన స్టూల్ అండి. కుషన్ మోడల్ వస్తుంది, కింద లెగ్ కూడా టైగర్ లెగ్ మోడల్ వస్తుంది. మంచి నక్ష వరకు చాలా హెవీగా ఉంటుంది కూడా. సో ఎక్కువ శాతం ఏంటంటే కనుక ఈ బ్యాక్ సైడ్ సపోర్ట్ ఉంది కదండి, కొంతమంది సపోర్ట్ పర్టికులర్గా కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు, కొంతమంది సపోర్ట్ వద్దని చెప్పి అంటూ ఉంటారండి. వీటిలో నేను ప్యూర్ సిల్వర్ కూడా చేపిస్తూ ఉంటానండి. సో ప్రజెంట్ దగ్గర ఒక శాంపుల్ పీస్ ప్యూర్ సిల్వర్ సంబంధించిన స్టూల్ ఉంది, అది కూడా ఇప్పుడు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. హెవీ నక్ష వరకు ప్యూర్ సిల్వర్ ఇంటర్నల్ టీక్ వుడ్ ఉంటుందండి, అది నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడు చెప్పాను కదండి ప్యూర్ సిల్వర్ సంబంధించిన స్టూల్ చూపిస్తానని చెప్పేసి, చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా గ్రాండ్గా ఉందండి. ఇప్పుడు ఎక్కడైతే మీరు సిల్వర్ ఫినిషింగ్ చూస్తున్నారో టోటల్లీ ప్యూర్ సిల్వర్. ఇంకోటి మిడిల్లో మీరు ఫ్లవర్ కనిపిస్తుంది కదా, మీరు ఫ్లవర్ చూస్తున్నారు కదా, ఇది ప్యూర్ మార్బుల్ అండి. అయితే ఇంటర్నల్ కూడా వుడ్ అని చెప్పాను కదా, వుడ్ అంతా కూడా టీక్ వుడ్ ఉంటుందండి. టీక్ వుడ్ మీద కార్వింగ్ చేపించాము, దానిపైన మనం సిల్వర్ పాలిష్ చేపించాము. ఇది మీరు వుడ్ ఏదైతే చూస్తున్నారో టోటల్లీ కూడా సింగిల్ వుడ్ అండి, ఎక్కడ కూడా జాయింట్ అనేది ఉండదు. చాలా అంటే చాలా హెవీగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఇంకొకటి ప్యూర్ సిల్వర్ అని చెప్పాను కాబట్టి ఇది మీకు రీసేల్ వాల్యూ కూడా ఉంటుందండి. అసలు మీరు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ అంతా కూడా వెల్వెట్ వస్తుంది. ఇంకోటి చుట్టూ అంతా కూడా హెవీ నక్ష వరకు ఉంటుంది, టోటల్లీ యాంటిక్ ఫినిషింగ్. సో ఏంటంటే మీకు మెయింటెనెన్స్ కూడా అవసరం లేకుండా చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు కాపరేటర్స్ కొన్ని ఐటమ్స్ నేను చూపిస్తానండి, కాపరేటర్ సంబంధించి మనం డైలీ యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు చూస్తున్నారు కదా, దీంట్లో అన్ని రకాల మోడల్స్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అవి బాటిల్స్ కావచ్చు, జగ్ మోడల్ కావచ్చు, గ్లాస్ మోడల్ కావచ్చు, జార్ మోడల్ కావచ్చు, వాటర్ ట్యాంకి మోడల్ కావచ్చు. దీంట్లోనే మళ్ళీ ప్యూర్ కాపర్ ప్లెయిన్గా ఉంది, అలాగే యాంటిక్ ఫినిషింగ్లో కూడా లేజర్ వర్క్ కూడా అన్నీ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. వీటిలో చాలా మోడల్స్ వెరైటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో మీరు ఏదైతే ఐటెం మీరు చూస్తున్నారో ఐటెం మీకు ఏదైనా నచ్చిందనుకోండి, మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు ఫార్వర్డ్ చేస్తే కనుక దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తానండి. వీటితో పాటు కొన్ని నేను మీకు రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. రిటర్న్ గిఫ్ట్లో కూడా నా దగ్గర అన్ని రకాల మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఒక్కొక్కటి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి. ఇప్పుడు మీరు రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ సంబంధించిన ఐటమ్స్ చూస్తూ ఉన్నారండి అందరూ. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మీనాకరీ బాక్స్ అండి. మొత్తం మీరు గమనించండి, మొత్తం గోల్డ్ ఫినిషింగ్లో ఉంది. దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయి, గోల్డ్ ఫినిషింగ్లో మరొక మోడల్ అండి, దీంట్లో సిల్వర్ ఫినిషింగ్ అండి. అంటే యాక్చువల్గా దీన్ని మనం మీనాకరీ అంటాం, సింపుల్ చెప్పాలంటే సిల్వర్ మీనా ప్లస్ గోల్డ్ మీనా. దీంట్లో అన్ని రకాల సైజెస్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అయితే వీటితో పాటు ఇక్కడ మెటల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, మీరు చూస్తున్నారు కదా. మెటల్ ఐటమ్స్ అంటే కనుక జింక్ మెటల్ అండి. జింక్ మెటల్ మీద మనం నక్ష వర్క్ చేపించేసి పైన పాలిష్ చేపించాం. అయితే వీటికి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే కనుక మెయింటెనెన్స్ అవసరం ఉండదండి. అయితే వీటితో పాటు మీరు శంఖ చక్ర దీపాలు కావచ్చు, మామూలుగా రెగ్యులర్గా మనం యూజ్ చేసుకునే దీపాలు కావచ్చు, అన్ని రకాలు అవైలబుల్ ఉన్నాయి కదా. ఇది ప్యూర్ బ్రాస్ సంబంధించినవి అండి. దీంతోపాటు మళ్ళీ మీరు స్టెప్ మోడల్ చూస్తున్నారు కదా, స్టెప్ మోడల్ కూడా ప్యూర్ బ్రాస్కి సంబంధించింది. దాంట్లో కూడా 2 స్టెప్, 3 స్టెప్, 5 స్టెప్, 7 స్టెప్ అలా అన్ని రకాల సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ క్రిస్టల్ మోడల్ దీపాలు చూస్తూ ఉన్నారండి. క్రిస్టల్ దీపాలు అన్నీ కూడా బ్రాస్ సంబంధించినవి. ప్లస్ ఉర్లీ మోడల్ చూస్తున్నారు కదా, ఇది అంతా కూడా టోటల్లీ ప్యూర్ బ్రాస్ సంబంధించింది అనమాట. దీని తర్వాత ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో ఇది ఫ్రేమ్స్ చూస్తున్నారు కదా, ప్లాస్టిక్ ఐటమే. బట్ ఏంటంటే ఇంటర్నల్ మెయిన్ ఏదైతే లోపల బేస్ మెటల్ ఉందో అది కాపర్ వస్తుంది, కాపర్ మీద సిల్వర్ పాలిషింగ్. బట్ ఇప్పుడు మీరు చూసిన ఐటమ్స్ అన్నీ కూడా కాపర్ ఫినిషింగ్లో ఉన్నాయి కదా, ఇదంతా కూడా మెటల్ ఐటమ్ అండి, ప్యూర్ కాపర్ కాదు. కాపర్ పాలిషింగ్ వస్తుంది, ప్లస్ బ్రాష్ పాలిషింగ్ వస్తుంది. ప్లస్ మరికొన్ని ఐటమ్స్ మీరు ఎక్కడే గమనిస్తూ ఉన్నారు కదా, చిన్న సైజు దీపాల మోడల్, అంటే ఇది రోజ్ ఫ్లవర్ మోడల్ వస్తుందండి. రోజ్ ఫ్లవర్లోనే మరొక మోడల్ అంటే గమనిస్తున్నారు కదా, ఇదొక ఫ్లవర్ వేరు, ఈ ఫ్లవర్ వేరు. దీంట్లో మళ్ళీ అన్ని రకాల కలర్స్ కూడా ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా మిక్స్డ్ కలర్స్ ఉంటాయండి. ఇదంతా కూడా టోటల్ ప్యూర్ బ్రాస్ సంబంధించిన దీపం ఇది, బట్ ఇది మాత్రం మెటల్ ఉంటుంది. వీటిలోనే ఇప్పుడు మీరు చూసే ఐటమ్స్ ఇవన్నీ కూడా టోటల్ కూడా జింక్ మెటల్ సంబంధించినవి, టోటల్లీ జీరో మెయింటెనెన్స్, మెయింటెనెన్స్ అవసరం ఉండదు. ఇవన్నీ కూడా దీంట్లో సైజెస్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. వీటిలో కూడా ఒకసారి మీరు గమనిస్తూ ఉన్నారు కదా, ఇది కూడా జింక్ మెటలే. ఇది వాల్ హ్యాంగ్ చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుందండి.
కొంతమంది ఏంటంటే కలర్ఫుల్గా కావాలని చెప్పి అడుగుతున్నారని చెప్పేసి ఇలా కలర్ఫుల్గా కూడా తెప్పించేసాను. గణేష్ కూడా ఎంబోజింగ్ ఉంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుందండి. వీటితో పాటు కొంతమంది ఈ మధ్య రీసెంట్గా అడుగుతున్నారని చెప్పేసి టోటైస్ మోడల్ తెప్పించేస్తాను. మీరు చూస్తున్నారు కదా, ఒక గ్లాస్ మోడల్లో టోటైస్ ఉంటుందండి. ఇంకోటి చాలామంది శుభ సూచకం అని చెప్పి అంటూ ఉంటారండి, అందుకని చెప్పి ఇలా మోడల్ కూడా నేను తెప్పించేశాను. వీటితో పాటు ఇక్కడ మీరు ఆవుదూడ చూస్తున్నారు, వాస్తవంగా గోదానం చేయడం చాలా మంచిదని చెప్పి అంటూ ఉన్నారండి, అందుకని చెప్పేసి దీంట్లో అన్ని రకాల సైజెస్ మళ్ళీ మోడల్స్ దీంట్లో కూడా మళ్ళీ యాంటీ ఫినిషింగ్ ప్లెయిన్ ఫినిషింగ్ అన్ని రకాల సైజెస్ కూడా నేను తెప్పించేశానండి. సో వీటితో పాటు కొంతమంది మీనకరీ మోడల్ కావచ్చు లేదంటే కనుక బ్రాస్ మోడల్లో కవ్ మోడల్ ఇలా ప్లేట్స్ కూడా అడుగుతూ ఉన్నారండి. దీంట్లో కూడా మళ్ళీ సైజెస్ ఉన్నాయండి. అయితే ఇప్పుడు మీరు చూస్తుంది కూడా కవ్ వచ్చింది కదా, ఇంకోటి కవ్ లేకుండా టోటల్ ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ కూడా ఉంది. అయితే దీంట్లో మీనకరీ మోడల్ కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే మీనకరీ మోడల్ కూడా నేను తెప్పించేశానండి. ఇది మీనకరీ అంటాం. దీంట్లో మళ్ళీ అన్ని రకాల సైజెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసేది సైజు 7 ఇంచెస్, 7 ఇంచెస్, 9 ఇంచెస్, 11 ఇంచెస్, 13 ఇంచెస్, అన్ని రకాల సైజెస్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. మ్యాక్సిమం కూడా నా దగ్గర ఐటమ్స్ అన్నీ కూడా బల్క్ క్వాంటిటీ స్టాక్ అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ ఏదైనా రీజన్ వల్ల మీకు కావాల్సిన ఐటమ్ నా దగ్గర లేకపోయినా కూడా నేను ఆర్డర్ మీద తెప్పించే ప్రయత్నం చేస్తానండి. బట్ మీరు నాకు కంపల్సరీ టైం ఇవ్వాల్సి ఉంటుంది. నా దగ్గర ఇప్పుడు మీరు ఏదైతే ప్రొడక్ట్ చూసారో వీటికి సంబంధించి చాలా ఐటమ్స్ కూడా నా దగ్గర స్టాక్ రెడీగా ఉంటుంది. నేను ఆల్ ఓవర్ ఇండియా డిస్ట్రిబ్యూటర్స్ అండి. సో మీకు ఇంకా దీంట్లో ఏదైనా సరే కస్టమైజ్ ఆప్షన్ ఉందనుకుంటే మాత్రం కంపల్సరీ మీరు నాకు టైం ఇవ్వాల్సి ఉంటుంది. మీకు అడిగిన మీరు ఏదైతే సైజ్ అడుగుతారో ఆ సైజ్ కంపల్సరీ నేను చెప్పించే ప్రయత్నం చేస్తానండి. సో వీటితో పాటు మరికొన్ని ఐటమ్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ ఎక్స్ట్రా మీకు ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేదా మా ప్రొడక్ట్ సంబంధించి సర్వీస్ కావాలన్నా కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసే ప్రయత్నం చేయండి. నేను మీకు దాని డీటెయిల్స్ అన్ని ఫార్వర్డ్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి.